పెట్టుకోవాలి దూరం దూరం నిలబడాలి శానిటైజర్ రాసుకోవాలి మందిలో తిరగొద్దు చేతులు శుద్ధిగా కడుక్కోవాలి బజార్ల ఊతగానే తిరగొద్దు ఇవన్నీ పబ్లిక్ ముందు జాగ్రత్తలు పాటిస్తే ఎంతో ఫైదా సేమ్ ఇట్లనే సర్కార్లు కూడా కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి కదా అప్పుడే పేషెంట్లకు తిప్పలు రావు మంచిగా వైద్యం అందుతుంది కేసులు కంట్రోల్లోకి వస్తాయి కానీ తెలంగాణ అంతా ఉల్టా నడుస్తున్నది మీరు నాలుగు రోజులు ఐదు రోజులు ఇళ్లలో ఉండి సీరియస్ అయిన తర్వాత వస్తే దొరకక ఒక ఇబ్బంది దొరికినప్పుడు ఒక ఇబ్బంది కాబట్టి కానీ టెస్ట్ ల పోతే కిట్లు వైరస్ అంటే దావఖనకు పోతే బెడ్లు ఆక్సిజన్ పెట్టాలంటే బుడ్లు కరోనా పేషెంట్లకి అని సూది మందులు ఏది కావాలన్నా గట్టల కమానం లైన్ లో నిలబడాలి రెండు మూడు రోజులు తిరిగితే గానీ టెస్టు టోకెన్ దొరకలేదు ఇప్పుడు టోకెన్స్ అయిపోయి అంటున్నారు మేడం సరే ఈ రోజు రేపటికి ఇవ్వంటున్నాం రేపటికి ఇవ్వము వచ్చి మళ్ళీ ఫ్రెష్ గా లైన్ స్టార్ట్ చేయంటారు మార్నింగ్ సెవెన్ నుంచి బయట నుంచి ఉన్నాం ఆకలి అయితే నిలబడలేకపోతున్నాం కాలు గుంజుతున్నాయి ఉల్ రాలనేమో ఫోన్ రి నర్సింగ్ ఫోన్ రి నర్సింగ్ కానితారు మా దగ్గర టెస్ట్ కిట్స్ లేవు అంటే సొల్యూషన్ కాదు అది మేము వెళ్ళిపోతాము ఒక పర్సన్ కి పాజిటివ్ ఉంటుంది పది మందిని మీట్ అవుతాడు పది మందికి ఇన్ఫెక్షన్ అంటున్నట్టే కదా ప్రైవేట్ ల పోతే ఇవాళ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే రెండు రోజులకో మూడు రోజులకో మనంత వస్తుంది ఇక రిపోర్ట్ వచ్చే వరకు ఇంకో రెండు రోజులు పడుతుంది కిడ్స్ మేడం అక్కడ సార్ ఎంత అవైలబుల్ అంటే అది టోకన్స్ ఇస్తాం మేడం మేము అంతకంటే మేము ఏం చేయలేదు కదండి సప్లై ఉండదు ఇప్పుడు ఐదు వందల మంది కూర్చుంటున్నారు రెండు వందల యాభై మంది చేయండి అంటున్నారు ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంత ఎండలో నిలబడాలంటే కనీసం కొన్ని మంచి నీళ్ళు అని కదా మరి మంచి నీళ్ళు బాటిల్ లేవు ఏవి లేవు మేము పొద్దున మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వచ్చినాం ఇంకా ఆల్రెడీ ఫీవర్ ఉంది దగ్గుతున్నాడు ఆల్రెడీ ఆ మంచికి నిజంగానే వైరస్ అంటే ఏంది బాడీలో లోడ్ పెరుగుతుంది ఇంకో నలుగురు కంటిస్తున్నాడు ఇక అప్పుడు ఆత్ర మాత్రం దావఖానకు తీసుకొస్తే ఆడ వడ్డించుకోరు గాంధీకి తీసుకొస్తే బెడ్లు లేవంటారు టిమ్స్ లో ఆక్సిజన్ మాత్రం లేవంటారు గింత ఆల్సం ఎందుకు చేసిరని ఉల్ట్రా పబ్లిక్ నే అంటున్నారు పేషెంట్ల కోసం గిట్లుంటే మంత్రి సాలరీ ఏమో గిట్ల అంటున్నారు ఆక్సిజన్ దొరకట్లేదను ఇంజక్షన్ లేవనేటువంటి అపోహలు నమ్మొద్దు బెడ్లు ఫుల్ అయిపోయినటువంటి అపోహలు నమ్మొద్దు ఎక్కడ ఆక్సిజన్ కొరత లేదు రానియము రెమెడీసివర్ కొరత లేదు బెడ్ల కొరత లేదు అగనట కిట్లు బెడ్లు ఆక్సిజన్లు మందులు సరిపోనున్నాయట మరి అన్ని సరిపోనున్నా కా టెస్ట్ల కోసం రోజుల కమానం తిరుగుడు దేనికి ఇంజెక్షన్ల కోసం లైన్లు దేనికి ఆక్సిజన్ల కోసం మాత్రమేందుకు గమ్మతున్నది పోన్రి మూ హైకోర్టు కోపాడందుకు నైట్ కర్ఫ్యూ పెట్టి కడమయాన్ని గాలికిచ్చిపెట్టినట్టున్నారు మితిపల్ మీరు వడున్ రాని